మునగపువ్వు కర్రీ న్యాచురల్ వంట. మునగపువ్వు తోటి టమాటా వేసి కర్రీ వండుతుంటే చాలా సూపర్ రుచిగా ఉంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ వారం మునగపువ్వు టమాటా కర్రీ, మరి వచ్చే వారం మునగ ఆకుతో టమాటా కర్రీ తయారు చేసుకునే విధానం చూడండి. చాలా అద్భుతంగా మస్తు రుచిగా కూడా ఉంటుంది. ఇది ఎక్కడా కాదు, మీ ఇంట్లోనే చుట్టుపక్కలనే ఈ ఆకు పువ్వు దొరుకుతూ ఉంటుంది. ఒక ప్యాన్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి. తాలింపు గింజలు, ఉప్పు, ఆనియన్స్ వేసుకొని ఆ తరువాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఫ్రై అయిన ఆనియన్స్లో మునగపువ్వు వేస్తూ బాగా నిదానంగా కలుపుతూ ఉండాలి. టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలపాలి. టమాటాలు ఈ కర్రీలో వేసి కలుపుతూ బాగా ఉడికేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా కలిపాక ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. ఇప్పుడు మూత తీసుకొని ఉడికిన టమాటా కర్రీ కొంచెం అలా కలుపుతూ ఉండాలి. ఒక టేబుల్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కలుపుతూ ఉండాలి. ఇంతేనండి, మీరు చూస్తున్న మునగపువ్వు టమాటా కర్రీ వండుకోవడం చాలా ఈజీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి.